ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత చుట్టు ఉచ్చు బిగిస్తోంది. మొన్నటి వరకు సిబిఐ దూకుడు పెంచగా తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు చేర్చారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తప్పదా? కవిత చుట్టు ఉచ్చు బిగుస్తోందా? లిక్కర్ కేసులో కవిత ప్రమేయంపై మరోసారి లీకులు. అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్ళై కల్వకుంట్ల కవిత బినామీ అని ఈడీ అధికారులు తేల్చారు. అంతేకాదు, పిళ్ళై రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును కూడా చేర్చారు. కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్ గ్రూప్లో పిళ్ళై పనిచేశారని ఈడీ అధికారులు తెలిపారు. అరుణ్ పిళ్ళై సహా అనేక మంది నిందితులు కవిత బినామీలమని వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొంది. లిక్కర్ బిజినెస్ లో 12% లాభం ఉండేలా పాలసీని రూపొందించారని, 6% ముడుపులు ఆప్కి ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారని ఈడీ తెలిపింది. ఇక ఇండో స్పిరిట్, బ్రిండ్కో, మహాదేవ్ లిక్కర్ సంస్థల్లో ఏటా 3,500 కోట్ల బిజినెస్ నడుస్తోందని ఈడీ అధికారులు తెలిపారు. వీటికి 12% లాభం కింద ఏడాదికి 400 కోట్ల రూపాయల లాభం వస్తుందని ఈడీ తెలిపింది. అందులో 210 కోట్ల రూపాయలు ఆప్కి వెడుతోంది. అరుణ్ పిళ్ళై టీం అక్రమంగా 296.2 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించారు. వచ్చిన డబ్బులతో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారని ఈడీ తెలిపింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైకి కోర్టు ఈ నెల 13 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. పిళ్ళైని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వారం రోజులు పిళ్ళైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టుని కోరగా కోర్టు అనుమతించింది. పిళ్ళై స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే పిళ్ళై తన తల్లితో మాట్లాడడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రతిరోజు పిళ్ళై భార్య బావమరిది కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక అరుణ్ పిళ్ళైను బుచ్చిబాబుతో కలిసి విచారించాల్సిన అవకాశం ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇదే కేసులో సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. సిబిఐ ప్రధాన కార్యాలయంలో మనీష్ సిసోడియా ఓఎస్డి దేవేంద్ర శర్మను సిబిఐ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దేవేంద్ర శర్మను గతేడాది ఈడీ ప్రశ్నించింది. తాజాగా మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఓఎస్డీగా పనిచేసిన దేవేంద్ర శర్మను సైతం ఆరా తీస్తుండడం ఆసక్తిగా మారింది.